हाय फ्रेंड्स, गुड मॉर्निंग। सरदागा नात की स्वागत सुस्वागत। इंत मुंदु जीडीएस सोदरुलु अनारोग्य कारणाल वल्ल गानी ये इतर कारणाल वल्ल गानी उद्योग वदिलिपेट्टि वेल्लिपोवाल्सि वच्चिनप्पुडु राजीनामा चेसि वेल्लवल्सि वच्चेदि। अटुवंटप्पुडु पदवी विरमण फलितालनु कोल्पोवाल्सि वच्चेदि। कानी इप्पुडु वन मैन कमिटी रिकमेंडेशन आधारंगा डायरेक्टरेट वारु 14/12/2018 तेदीन ఒక మెమో జారీ చేశారు। దీని ప్రకారం వాలంటరీ డిశ్చార్జ్ స్కీమ్ ప్రతి జీడిఎస్ సోదరునికి అందుబాటులోకి వస్తుంది। దీని గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వాలంటరీ డిశ్చార్జ్ స్కీమ్ పై వన్ మ్యాన్ కమిటీ చేసిన సిఫార్సులను డైరెక్టరేట్ వారు మెమో నంబర్ 17-31/2016-జీడిఎస్ డేటెడ్ 14/12/2018 ద్వారా ఆమోదించారు। ఈ ఆదేశాలు జీడిఎస్ కాన్డక్ట్ అండ్ ఎంగేజ్మెంట్ రూల్స్ 2011 అనుసరించి జూ ఫార్మాలిటీస్ ప్రకారం రెగ్యులర్ గా నియమించబడిన అన్ని కేడర్ల జీడిఎస్ అభ్యర్థులకు ఈ క్రింది షరతులకు లోబడి వర్తిస్తుంది। ఈ స్కీమ్ 20 సంవత్సరాల ఎంగేజ్మెంట్ పీరియడ్ పూర్తి చేసిన వారికి ఎటువంటి కారణం చూపకుండా ప్రీమెచ్యూర్ గా డిపార్ట్మెంట్ ను విడిచిపెట్టి వెళ్లి వారికి వర్తిస్తుంది। కండిషన్ 1, మినిమం క్వాలిఫైయింగ్ ఎంగేజ్మెంట్ సర్వీస్ 20 సంవత్సరాలు ఉండాలి। దీనికి ఎటువంటి వయో పరిమితి లేదు। 3 నెలలకు తగ్గకుండా సూపరింటెండెంట్ గారికి మేనేజర్ 1 ప్రఫార్మాలో నోటీస్ ఇవ్వాలి। 3 నెలల నోటీస్ పీరియడ్ ను లెక్కించడం ఎలాగంటే నోటీస్ ఇచ్చిన తేదీ నోటీస్ ఎక్స్‌పైరీ తేదీని చూయాలి। అంటే నోటీస్ సుమారు 3 నెలల 2 రోజులకు ఇవ్వాలి। డివిజన్ సూపరింటెండెంట్ గారు నోటీస్ పీరియడ్ లోపు అనుమతి మంజూరును తిరస్కరించకుండా ఉన్నట్లయితే డిశ్చార్జ్ అనేది ఎఫెక్టివ్ లోకి వస్తుంది। ఉదాహరణకు నోటీస్ 5/2/18 నాడు ఇచ్చినట్లయితే 4/5/18 నుండి డిశ్చార్జ్ ఎఫెక్టివ్ లోకి వస్తుందన్నమాట। డివిజన్ సూపరింటెండెంట్ గారు నోటీస్ పీరియడ్ పూర్తి అయ్యే లోపు వాలంటరీ డిశ్చార్జ్ కి అనుమతించినట్లు గాని నిరాకరించినట్లు గాని ఆదేశాలు జారీ చేస్తారు। అట్లు జారీ చేయని పక్షంలో 3 నెలల పీరియడ్ పూర్తి అవగానే జీడిఎస్ తన తానుగా డిశ్చార్జ్ అయినట్లుగా పరిగణించబడుతుంది। వాలంటరీ డిశ్చార్జ్ ని సూపరింటెండెంట్ గారు అనుమతించే లోపు రిక్వెస్ట్ విత్డ్రా చేసుకోవచ్చు। ఈ స్కీమ్ స్వచ్ఛందం, ఈ జీడిఎస్ పైన ఎంగేజ్మెంట్ నుండి క్విట్ చేయడానికి బలవంతంగా రుద్దబడదు। పుట్ ఆఫ్ లో ఉన్న వారికి, డిసిప్లిన్ రియాక్షన్ పెండింగ్ లో ఉన్న వారికి, పోలీస్ కేసులు కోర్టు కేసులు పెండింగ్ లో ఉన్న వారికి ఈ స్కీమ్ వర్తించదు। డిజైన్ షరతులు ఫుల్ఫిల్ అయిన రెగ్యులర్ గా అపాయింట్మెంట్ అయిన వారు ఈ స్కీమ్ కు అర్హులు। అన్ని కేటగిరీల జీడిఎస్ ఉద్యోగులకు ఈ స్కీమ్ ను అనుమతించడానికి ఆమోదించడానికి డీడీఎస్ సూపరింటెండెంట్ గారికి అధికారం కలదు। ఈ స్కీమ్ ప్రకారం స్వచ్ఛందంగా డిశ్చార్జ్ అయిన జీడిఎస్ ఉద్యోగులపై ఆధారపడిన వారికి కంపల్సరీ అపాయింట్మెంట్ ఇవ్వబడదు। ఒకసారి డిశ్చార్జ్ రిక్వెస్ట్ అనుమతించిన తర్వాత కంపల్సరీ ఎంగేజ్మెంట్ కు క్లెయిమ్ చేయలేని ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది। ఎంగేజ్మెంట్ పూర్తి చేసిన పీరియడ్ ను అనుసరించి డిశ్చార్జ్ బెనిఫిట్స్ చెల్లించడం జరుగుతుంది। స్కీమ్ 2, మెడికల్ బోనస్ పై వాలంటరీ డిశ్చార్జ్ స్కీమ్। భౌతికంగా గాని మానసికంగా గాని బలహీనతతో బాధపడుతూ అతను శాశ్వతంగా ఉద్యోగం చేయడానికి అసమర్థుడైనప్పుడు ఉద్యోగాన్ని శాశ్వతంగా వదిలివేయాలని భావించే వారికి ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది। షరతులు, మినిమం ఎంగేజ్మెంట్ పీరియడ్ 10 సంవత్సరాలు ఉండాలి। వయసు పరిమితి అనేది లేదు। మేనేజర్ 2లో చూపిన నమూనాలో అప్లికేషన్ పంపాలి। అభ్యర్థి ఉద్యోగంలో కొనసాగడానికి సమర్థుడు కాదు అని సివిల్ సర్జన్ ధృవీకరించాలి। దీనికోసం సూపరింటెండెంట్ గారు గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ బోర్డు ముందు హాజరవ్వమని జీడిఎస్ ను డైరెక్ట్ చేస్తారు। సూపరింటెండెంట్ గారు డైరెక్ట్ చేయక ముందే తీసుకున్న సర్టిఫికెట్ చెల్లదు। రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన తేదీ నుంచి డిశ్చార్జ్ ఎఫెక్ట్ అయినట్లుగా లెక్కించబడుతుంది। ఈ స్కీమ్ కేవలం స్వచ్ఛందం, బలవంతం లేదు। పుట్ ఆఫ్ లో ఉన్నవారికి, డిసిప్లిన్ యాక్షన్ పెండింగ్ లో ఉన్నవారికి, పోలీస్ కేసులు కోర్టు కేసులు పెండింగ్ ఉన్నవారికి ఈ స్కీమ్ వర్తించదు। అన్ని కేడర్ల జీడిఎస్ ఉద్యోగులకు ఈ స్కీమ్ అనుమతించుటకు ఆమోదించుటకు డీడీఎస్ సూపరింటెండెంట్ గారికి అధికారం కలదు। డివిజన్ షరతులు ఫుల్ఫిల్ అయిన రెగ్యులర్ గా అపాయింట్మెంట్ అయిన జీడిఎస్ ఉద్యోగులు ఈ స్కీమ్ అర్హులు। ఈ స్కీమ్ ప్రకారం స్వచ్ఛందంగా డిశ్చార్జ్ అయిన జీడిఎస్ ఉద్యోగులపై ఆధారపడిన వారికి కంపల్సరీ అపాయింట్మెంట్ ఇవ్వబడదు। ఒకసారి డిశ్చార్జ్ రిక్వెస్ట్ అనుమతించిన తర్వాత కంపల్సరీ ఎంగేజ్మెంట్ కు క్లెయిమ్ చేయలేని ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది। ఎంగేజ్మెంట్
పూర్తి చేసిన పీరియడ్ కు డిశ్చార్జ్ బెనిఫిట్స్ చెల్లించడం జరుగుతుంది. వాలంటరీ డిశ్చార్జ్ స్కీమ్ కోసం అప్లై చేసేవారు ఈ క్రింద ఎన్జర్ 1 లో చూపిన ప్రొఫార్మాలో అప్లై చేయవలసి ఉంటుంది. ప్రొఫార్మా గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. ఈ నోటీసుపై తేదీ వేయాలి, తర్వాత డీజిల్ సూపరింటెండెంట్ గారి అడ్రస్ రాయాలి. ఐ అంటే అక్కడ మీ పేరు రాసి డిజిగ్నేషన్ రాసి ఎన్ని కంప్లీట్ చేశారో సర్వీస్ రాసి నేను పలానా తేదీ నుంచి రిటైర్ అవ్వదలుచుకున్నాను రాయాలి. యూఆర్ దేర్ఫోర్ రిక్వెస్టెడ్ టు డిశ్చార్జ్ వితౌట్ ఫ్రమ్ అన్న చోట మీరు 3 నెలలు దాటిన తర్వాత తేదీ వేసి మీ సంతకం పెట్టి మీ వీరు డేటు వేయాలి. మెడికల్ గ్రౌండ్స్లో డిశ్చార్జ్ అయ్యే వారికి ఎన్ఎక్జర్టు ప్రొఫార్మ, ఇందులో కూడా ఫ్రమ్ అడ్రస్ రాయాలి, డేట్ వేయాలి, ఎస్ఎస్పి ఎస్పి ఎస్ఆర్ఎం అడ్రస్ రాయాలి. ఇందులో ఐ ది అండర్సైన్డ్ అని నేమ్ డిజిగ్నేషన్ రాసి మీరు 2 సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ చేసారో రాసి ఏ విధంగా మీరు బాధపడుతున్నారు అనేది ఆ జబ్బు గురించి రాయాలి. తర్వాత సంతకం పెట్టి ప్లేసు తేదీ వ్రాసి మెడికల్ సర్టిఫికేట్తో పాటుగా సూపరింటెండెంట్ గారికి పంపిస్తే వారు యాక్సెప్ట్ చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోలో వాలంటరీ డిశ్చార్జ్ స్కీమ్ గురించి పూర్తిగా తెలుసుకున్నారని భావిస్తాను. మీకేమైనా అనుమానాలుంటే కింద కామెంట్ బాక్స్లో వ్రాయండి, అన్నిటికీ సమాధానాలు ఇస్తాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.